చాలా మంచి నిర్ణయం ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చిన సందేశం. ఎందుకంటే ఒక 12 గంటల నుంచి ఒక 15 గంటల పాటు కనుక మనం బయట తిరగకుండా, అంటే మీకు అందరికీ తెలుసు కదా ఇది డిసీజ్ హ్యూమన్ టు హ్యూమన్, మనిషి నుంచి మనిషికి వ్యాపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మనిషికి మనిషి కనీసం 6 అడుగులు కాకపోయినా 3.5 అడుగులు మనం డిస్టెన్స్ పాటిస్తే, ఒకవేళ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి నా మంచి మామూలుగా ఆరోగ్యవంతులకి ఆ జబ్బు అంటుకోదు. కాబట్టి ఇది ప్రతి వాళ్ళు పాటించాలి. రేపు వీలైతే అది 12 గంటల నుంచి 7 నుంచి 9 గంటలు అన్నారు, వీలుంటే నెక్స్ట్ డే ఎలాగా రాత్రి ఎవరు బయటకు రారు. సో కనీసం మరి 24 గంటలు కనుక మనం ఇది పాటిస్తే కనుక జనతా కర్ఫ్యూ, ఈ హ్యూమన్ ట్రాన్స్మిషన్ చైన్ అనేది మనం బ్రేక్ చేయగలం. ప్రతి వాళ్ళకి పాటించండి. వీలైతే తర్వాత కూడా వీలంత మటుకు బయట తిరగకుండా, ఒకవేళ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ఆఫీస్కి వెళ్ళి కూర్చుని ఈవినింగ్ వరకు బయట కదలకుండా, ఎక్కువ మందితో ఈ డెస్క్ జాబ్ చేసుకునే వాళ్ళు, అది ఇంకా ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటే అది చేసుకోవడం వల్ల ఈ క్రమింగ్ 10-15 రోజుల్లో కూడా మనకి భారతదేశానికి చాలా క్రూషియల్ సిచ్యువేషన్ ఇది. సో మనం ఈ స్టేజ్ 2లోనే మన దేశాన్ని వ్యాపించి ఫర్దర్ స్టే 3కి చేసి చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది భారతీయులుగా. ఇది ప్రతి వాళ్ళు అర్థం చేసుకొని ప్రతి వాళ్ళు ఎక్కువ జనసమూహాలు ఫామ్ అవ్వకుండా చూడాలి. ఒకవేళ అవకాశం ఉంటే ఈ జాతరలు ఇవన్నీ జరగకుండా ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది, ప్రభుత్వం జాతరలు ఆపేయమని. అలాగే మనం ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు, గుడికే పెట్టి చేయాలనేది మనసు ముందు మన మనసులో ఉండాలి దేవుడు. అది చేసుకుంటే తర్వాత అంతా సర్దుబాటు అయ్యాక ఈ పరిస్థితులు చక్కబడ్డాక మనం గుళ్ళకి వెళ్ళచ్చు. ప్రస్తుతం మాత్రం ఈ గుళ్ళు చర్చిలు తర్వాత మసీదులో వెళ్ళడం కంటే ఇంటి దగ్గరే దేవుణ్ణి ప్రార్థించుకోవడం మంచిదని మా ఉద్దేశం. ప్రతి వాళ్ళు కూడా ఇది ఒక ఛాలెంజ్గా తీసుకుని మన భారతదేశానికి ప్రతి వాళ్ళు ఈ స్టేజ్ 2 నుంచి ముందుకు వెళ్లకుండా ఇక్కడే ఆగిపోయేట్టుగా తీసుకునే బాధ్యత మనందరూ ప్రతి వాళ్ళు సహకరించమని ప్రార్థన. కరోనా వైరస్ గురించి అందరూ భయపడుతున్నట్లుగా అది కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే భయపడవలసినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా శరీర పరిశుద్ధ పారిశుద్ధ్యం విషయంలో, ఆరోగ్యం విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. చేతులు కడుక్కుంటూ ఉండాలి, అది అందరూ చెప్తున్నారు. ఎప్పుడు ఏది తాకిన తర్వాత మళ్ళీ శుభ్రం చేసుకోకుండా, లేకపోతే శానిటైజర్ ఉపయోగించైనా సరే చేతులు శుభ్రం చేసుకునే ఉండాలి. అయితే ఈ కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది అన్నది, అసలు వైరస్ అంటేనే బ్యాక్టీరియా కంటే చిన్నది, ఆ వైరస్ ఎలా వ్యాపిస్తుంది అనేటువంటి విషయం ఎవరికీ అంతుపట్టనటువంటి విషయం. గాలి ద్వారా వస్తుంది, అది మరి ఏదైనా మీడియం ద్వారా అంటే నీటి ద్వారా వస్తుంది, మరొక విధానం ద్వారా కూడా రావచ్చును. అందుచేత అందరూ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే దీనికి కావాల్సింది ప్రపంచ జ్ఞానం, జనరల్ నాలెడ్జ్ అంతేగాని ఎక్కువ చదువులు చదువుకున్న వాళ్ళు లేకపోతే పొలిటికల్గా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు అవసరం. ప్రపంచంలో ఒక అవయవాన్ని దానం చేసే అవయవాన్ని తరలించాలన్నా ఎంతో కష్టపడి ఎంతో స్టాఫ్ మొత్తం గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు అంతా సహకరించి ఒక పని జరగడానికి సహకరిస్తున్నారు. ఇది మనిషికి ప్రాణానికి సంబంధించింది. ప్రపంచవ్యాప్తంగా ఎలర్ట్ ఇచ్చారు, అలాగే నేషనల్ ఎలర్ట్ కూడా ఉంది మనకి. గత ప్రతి మనిషి ప్రాణం కాపాడాలనే ఉద్దేశంతో మనకి ఈ ఎలర్ట్ని ఇచ్చారు. జాతీయ విపత్తు అని కూడా ఇంకో మాటలో చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్ సోకిందండి. చాలామంది ఇతర దేశం అనేక మంది చనిపోయారు. తర్వాత కానీ మనకి సోకింది కానీ అంత ఎక్కువే లేదు సార్ ఇక్కడ. ఇది కేవలం జాగ్రత్తగా ఇక్కడ ప్రికాషన్ తీసుకుంటే మనం జాగ్రత్తగా పడతాం. ఎవరికి కూడా ప్రమాదం రాకుండా అంతా సేఫ్టీగా ఉంటారు నా ఉద్దేశం. చిన్నంగా వాళ్ళంతా వాళ్ళు ఇంట్లో ఉండడం మంచిది. దానివల్ల మన తరానికి మంచి ఆరోగ్యవంతులు మనం అందజేస్తాము. అలా కాకుండా రావడం వల్ల ఏంటంటే ఇది భారతదేశం 130 కోట్ల జనాభా ఉంది కాబట్టి ఈ కరోనా అనేది ఎఫెక్ట్ అయితే కనుక దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేవు, చేయలేని పరిస్థితులు ఉంటుంది. అందువల్ల మనంతా మనమే స్వచ్ఛందంగా ఇంట్లో ఉండడం మంచిదని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ చాలా రిస్క్ తీసుకుంటుంది, ఆ రిస్క్ మన గురించి అని చెప్పి మనం ఆలోచించాలి ప్రతి ఒక్కరు. అంటే కానీ ఏదో చెప్పారు కదా అని చెప్పేసి మనం రిస్క్ పర్వాలేదు బయటకు వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకోకూడదు. అది కరెక్ట్గా మనం చేస్తే మనం 3rd-4th stage వెళ్లకుండా ఉంటామని నా అభిప్రాయం. అందరూ జనతా కర్ఫ్యూ పాటించాల్సిందే. పాటిస్తే 14 అవర్స్లో స్ప్రెడ్ చాలా తక్కువ అవడానికి ఛాన్స్ ఉంటుంది. కర్ఫ్యూ కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే పబ్లిక్ అంతా బయట తిరగకుండా ఉంటే గవర్నమెంట్ ఏదైనా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఏదో ఒక స్ప్రేయింగ్ ఏదో చేస్తారని చెప్పి న్యూస్ ఛానల్లో కూడా చెప్పారు. జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఎందుకంటే
ఆ వైరస్ వచ్చిందంటే చాలా తీవ్రంగా ఉంటుంది, టీవీ న్యూస్లో అవి చూస్తున్నాం మేము ఇక్కడ. దాని గురించి గవర్నమెంట్ చేసేది కూడా చాలా మంచి పనే చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా ఆల్వేస్ వీఆర్ సపోర్ట్. రెండోది ఏంటంటే గవర్నమెంట్ ఇవే కాకుండా బయట కూడా ఉన్న ప్లేసెస్లో కూడా ఉన్న చెత్త చెదారం అంతా తొలగించి వీలైనంత మటుకు కాలువలు కూడా అండర్ గ్రౌండ్ చేస్తే, ఈ కాకినాడ మా కాకినాడలో చాలా దిక్కులు మొత్తానికి కాలువలు బయటకు ఉండి ఆ దోమలు అట్ల వల్ల వచ్చే ఇంకా అనేక జబ్బులు, ఓన్లీ కరోనా వైరస్ ఒకటే కాదండి, ఆ యొక్క ఎఫెక్ట్ చాలా ప్రజల మీద పడుతుంది. కరోనా వైరస్ యొక్క వ్యాప్తి నేపథ్యంలో దాన్ని అరికట్టడానికి గాను మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మరి సందేశం మేరకు, తర్వాత ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి సందేశం మేరకు రేపు జనతా కర్ఫ్యూని మనం పాటించుకుంటున్నాం. మన విజయనగరం జిల్లాలో కూడా దాన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి కలెక్టర్ గారు అన్ని చర్యలు చేపట్టారు. అయితే జాయింట్ కలెక్టర్గా మరి నేను ఈ యొక్క రైతు బజార్ల విషయానికి వచ్చేటప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి రైతు బజార్లు అన్నీ ఈ జనతా కర్ఫ్యూ 100% సక్సెస్ అవ్వాలి, కరోనా మీద విజయం సాధించాలి అంటే కనుక మరి రేపు ఈ జన సందడి అనేది ఉండకూడదు కాబట్టి రైతు బజార్లు అన్నింటినీ కూడా రేపు మరి మూసివేయడం జరిగిందండి. సో అది మన ప్రజా ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటాం జరిగింది. యాక్చువల్గా చెప్పాలంటే ఆదివారం ఇక్కడ వినియోగదారులు వచ్చి కొనుక్కుంటారు, అయితే రేపు ఆదివారం దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ప్రధాని మోడీ గారు చెప్పడం వల్ల రేపు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జనసమూహం ఎవరు రోడ్ల మీద తిరగకూడదని చెప్పారు. దీనికి ఎందుకంటే కరోనా వైరస్ 12 గంటలు ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 12 గంటల పాటు జనం తిరగకుండా ఉండాలి, అందువల్ల రేపు రైతు బజార్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి వినియోగదారులంతా ఈరోజే వచ్చి ఇక్కడ మార్కెట్ చేసుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు వస్తువులు కొనుక్కుంటున్నారు. అయితే వినియోగదారులు ఏమంటున్నారంటే కరోనా వైరస్ అనేది ప్రాణాంతకం కాదు, తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనం దరిచేరదని చెప్పి అంటున్నారు. జనతా కర్ఫ్యూ వల్ల మోడీ గారు దేశవ్యాప్తంగా బంద్ అవ్వడం వలన సో మళ్ళీ రేపు సెలవు అవ్వడం ఉంటుంది, సరుకులు దొరుకుతూ దొరకదు అని చెప్పి ఉద్దేశంతో జనాలందరూ ఈరోజు రావడం వల్ల రైతు ప్రజల రద్దీగా ఉంది. సో ఇది ఇక్కడ రెస్ట్ కారణం, సరుకులు అవి మరి నిర్ణయమైన ధరలకు దొరుకుతున్నాయి, ఎక్కువ ఎక్స్ట్రా ఏమి తీసుకోవట్లేదు. బంద్ను పాటించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కరోనా వైరస్ ఎక్కడైతే కరోనా వైరస్ ఎక్కువ బయట ఉండదు, ఎక్కువ జనసమూహం ఉండదు, ఎక్కువగా ఉంటుంది, అది 12 గంటల వరకు ఉంటుంది అండి. అది ఈ బంద్ కానీ మనం పాటిస్తే కంపల్సరిగా ఈ కరోనా వైరస్ నుంచి మనం అందరినీ రక్షించుకోవచ్చు. రైతు బజార్లోని మరియు పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కరోనా నివారించడానికి మనవంతు భాగంగా పూర్తి స్థాయిలో ఇరువైపులా బ్లీచింగ్ జల్లడం జరిగింది. అదేవిధంగా ప్రతి రైతులకు కూడా మాస్కులు ధరించే ఏర్పాట్లు చేయడం జరిగింది. దాని అనుగుణంగా రైతు బజార్లో ప్రవేశించేటప్పుడే శానిటైజర్తో కానీ సోప్తో కానీ హ్యాండ్ వాష్ చేసుకుని తన యొక్క వ్యాపార లావాదేవీలు ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా బాత్రూమ్స్ మరియు మన యొక్క వాటర్ ట్యాంకులు మరియు మన యొక్క పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.